మోదీ సర్కార్తో కుమ్మక్కై రెండు పార్టీలు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనకు తాము చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అన్నా డిఎంకే కానీ ప్రతిరోజు కూడా హౌస్ లో వెల్లులోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకి కూడా వాళ్ళు వెల్లులోకి వెళ్లి ఆందోళన చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురాకుండా చేస్తున్నందుకు ఈ రోజు ప్రజల్లో కూడా ఒక అనుమానం వస్తుంది. ఏమైనా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈ రోజు అన్నా డిఎంకే పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి ఏమైనా సహకరిస్తానా అన్నటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళని మరింత బలోపేతం చేసుకోవాలనంటే నో కాన్ఫిడెన్స్ మోషన్కి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి మరియు ఆ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన కూడా అన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రాల తాలూకా హక్కు అది ఖచ్చితంగా అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలని. అటువంటి దానికోసం ఈ రోజు పెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ కి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరటం జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు మేము చేసినా రెండు పార్టీలు హౌస్ లోకి వెళ్తున్నాయి, వెల్లులోకి వెళ్తున్నాయి, అయినప్పటికీ కూడా మా పోరాటం ఆగదు, మా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం. ఎప్పటికైనా సరే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సభలో వచ్చే వరకు కూడా మా ప్రయత్నం కొనసాగిస్తాం. రోజు రోజుకి కూడా మరి పార్టీలన్నీ కూడా మద్దతు పెరుగుతున్నాయి, వాళ్ళ తాలూకా సహకారం పెరుగుతుంది, మా ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం మీద పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకే ఒక్క మాట అడుగుతున్నాం, ఈ రోజు మీకు ధైర్యం ఉంటే, మా సమాధానాలు మేము వేసేటటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటే ధైర్యంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ యాక్సెప్ట్ చేసి చర్చకు మీరందరూ కూడా దిగిరండి. అప్పుడే ఈ కేంద్ర ప్రభుత్వం తాలూకా సమర్థత ఏంటో మాకందరికీ కూడా తెలుస్తుంది. ఇటువంటి దొంగచాటుగా ఆ రెండు పార్టీలు వెనక మీరు నిల్చొని మేము సిద్ధంగా ఉంటే ఈ రోజు సిద్ధంగా ఉన్నామనంటే ఏ ఒక్కరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నోటీస్ రావాలా? ఇది ప్రజలకే, ప్రజలకి గవర్నమెంట్ కి అందరికీ మేము రోజు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నామని కనిపించాలి కాబట్టి రోజు బయట చేస్తున్నాము. లోపల స్పీకర్ ఆర్డర్ లేదు, దానివల్ల నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు కాబట్టి లోపల మేము మానేస్తాము. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసే వరకు మేము లోపల గొడవ చేయము. కానీ మీ రెండు పార్టీలు గొడవ చేస్తున్నారు, ఏఐడిఎంకే టీఆర్ఎస్, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు? వాళ్ళు డిస్కషన్ వస్తే వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది కదా మాట్లాడేదానికి. అది వదిలేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఏదో గవర్నమెంట్తో కలూడ్ అవుతున్నారని అర్థము. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టద్దని చెప్పి మరొకసారి సమినీయంగా మనవి చేస్తాం. అంతేకాదు, సత్యహరిశ్చంద్రుడు ఏమన్నాడు తెలుసా? కష్టములెన్ని ఉన్నను చంద్రమతి బానిసగా బానిసగా నిన్ను తెగనమ్మి అప్పు తీర్చదలచినాడా అని చెప్పాడు. అటువంటి గొప్ప నాయకుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి మోడీ గారు. ప్లీజ్ ఇచ్చోటనే ఇచ్చోటనే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు ఇలాంటి పెద్దలెందరో పరిపాలించిపోయిరి. నీలాగా మాట తప్పిన వారు లేరు. పదవి శాశ్వతము కాదు, అది అవని పాలించు భస్మ సింహాసనంబు. జాగ్రత్త అయిపోయింది. ఏం గెటప్లో వచ్చారు, ఎందుకు వచ్చారు, దీని అర్థం ఏంటి? భక్తయోగ పదన్యాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. పవిత్రమైనది వారణాసి. దేశంలో ఉన్న వాళ్ళు ఒకరోజైనా వారణాసిని చూడాలని ప్రజలు కోరుకుంటారు. అలాగే అక్కడున్న గంగానదిలో పవిత్ర స్నానం చేసి జన్మను సార్థకం చేసుకోవాలని కోరుకుంటారు. అలాగే వారణాసికి సంబంధించినటువంటి చరిత్రకారుడు మాట మీద నిలబడి
భార్యను బిడ్డలని అమ్ముకుని మాట కోసమే సత్యవాక్కు పరిపాలన కోసమే కష్టములన్నీ ఉన్నను ఓర్చుకొని నిలబడ్డ మహనీయుడు సత్యహరిశ్చంద్రుడు కూడా వారణాసి నుంచి వచ్చాడు. మరి ఆ వారణాసి నుంచి ఎంపీగా నిలబడి ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఎందుకు మాట తప్పుతున్నారు? సత్యహరిశ్చంద్రుని యొక్క పాఠము వినలేదా? సత్యహరిశ్చంద్రుని యొక్క చరిత్రను కనలేదా? మాట మీద నిలబడాలి కదా. ప్రధానమంత్రి పొజిషన్లో ఉండేవాళ్ళు జనాలకి ఆదర్శంగా ఉండాలి కదా. మరి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అష్యూరెన్సెస్ నిలబెట్టుకోకుండా, నిధులు సక్రమంగా తరలించకుండా విజనరీ నాయకుడు, ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, రాజధానిని రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకండి సహకరించారు మీరు? అందుకే వారణాసిని, గంగానదిని, సత్యహరిశ్చంద్రుణ్ణి, మోడీ గారిని కలుపుతూ మోడీ గారు చరిత్రను ఎవరూ మర్చిపోకూడదు, చరిత్రతో ఎవరు ఆదర్శాలను తెలుసుకోవాలా, చరిత్రల్ని పాటించాలా, మీరు దేశదేశాల్లో పేరు తెచ్చుకోవడం కాదు, మిమ్మల్ని ఎంతో నమ్మి ప్రధానమంత్రిని చేసినటువంటి ఈ దేశ ప్రజల గురించి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టద్దని చెప్పి మరొకసారి సమనీయంగా మీకు మనవి చేస్తాను. సప్తయోగ పదన్యాసి వారణాసి. అంతేకాదు సత్యహరిశ్చంద్రుడు ఏమన్నాడు తెలుసా? కష్టములన్నీ ఉన్నను చంద్రమతి బానిసగా బానిసగా నిన్ను తెగనమ్మి అప్పు తీర్చదలచినాడా అని చెప్పాడు. అటువంటి గొప్ప నాయకుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి మోడీ గారు. ప్లీజ్ ఇచ్చోటనే అన్నా డిఎంకే ఇన్ వెంకటేష్. మోదీ రిమోట్ కంట్రోల్ ఆదేశాలతో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి వెళ్లి ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి 150 మందికి పైగా ఎంపీలు మద్దతిచ్చినా బీజేపీ అనుకూల ఎంపీల ఆందోళనలతో సభ ఆర్డర్లో లేదని స్పీకర్ చెప్పడం సరికాదన్నారు. క్యా హోనా ఓ బీజేపీకి ఓ కామ్ కర్నే కు తయార్ హై ఉన్ లోగ్ ఎంపీస్ ఉన్ లోగ్ బీజేపీసే క్యా ఆర్డర్స్ ఆయా ఓ హుకుమ్ సర్కల్ ఏంగే ఓదర్ పార్టీకు జాతా హైకమాండ్ కు హైకమాండ్ విల్ ఇన్స్టలెక్ట్ ఉన్ లోగ్ వెల్మే జానా స్పీకర్ వెల్మే జానా ఉదర్ శాత ఇన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ సే మద్రాస్ సే ఇన్స్ట్రక్షన్స్ ఆతాయి ఇన్ లోగ్ వెల్మే జాతే కబ్ జానా కబ్ నై జానా పూరా రిమోట్ కంట్రోల్సే చల్ రాయ్ ఓ లీడర్స్ ఓ ప్రైమ్ మినిస్టర్ సాబ్ బీజేపీ రిమోట్ కంట్రోల్సే ఇందులోకు కంట్రోల్ కర్ రాయ్ ఏ దో పార్టీకు. సో ఏ దో పార్టీ ఇందులో క్యా ఉన్నా ఓ కామ్ కర్ రాయ్. సో ఈ పబ్లిక్ ఆల్సో దే ఆర్ నాట్ ఫూల్స్, దే ఆర్ వాచింగ్ ది టోటల్ దిస్ థింగ్. అవి 150 మెంబర్స్ రెడీ హై ఇమీడియట్లీ దే ఆర్ ప్రిపేర్డ్ టు సైన్ ఫర్ నో కాన్ఫిడెన్స్ మూవ్ అవిశ్వాస. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం చేస్తోంది చంద్రబాబు అన్నారు. మీరు అంతంత పెద్దమైన కఠినమైన మాటలు మాట్లాడితే మీకే తగులుతాయి కదా. తప్పనిసరిగా ప్రజలు నిజంగా ద్రోహుల్ని శిక్షించబోతున్నారు, అది మీకేనండి వరదం అన్వర్తిస్తుంది. మీరే కదా ప్రజలకు అన్యాయం చేసింది, ఇప్పటిదాకా వంచింది, అందువల్ల మీకే దొరుకుతుంది. తర్వాత ఈరోజు మామూలుగా అయితే సినీ రంగంలో ఉండేవాడు బహుశా మిమ్మల్ని అభిమానిస్తారు కాబోలు, వాళ్ళకే ఎక్కిసమైపోయి ఈరోజు పోచాన కృష్ణ మురళి కానీ కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా అన్నారని విన్నాను. నేను చూడలేదు, ఆయన కృష్ణ మురళి గారిని విన్నాను, చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. ఈయనేమో ద్రోహును శిక్షించమంటున్నారు, వాళ్ళు ఈయనేనండి ద్రోహుడు అంటున్నారు. ఈయనేనండి ద్రోహుడు, మిమ్మల్ని నమ్మి మేము ఎట్లొస్తామండి, మేము అన్యాయం అయిపోతామని వాళ్ళు చెప్తున్నారు.
ఎందుకు ఇంత రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం చంద్రబాబు గారికి తగదు. మా అస్త్రం దానివల్ల ఏదో ప్రభుత్వం ఇదవుతుందని కూడా కాదు. ప్రజల యొక్క భావాల్ని, వ్యతిరేకతని కేంద్ర ప్రభుత్వానికి చేయబోతున్నాం. ఆ తరహాలో ఏం బాబు అంత ఆత్రంగా ఉంది నీకు? ఆరోగ్య సంవత్సరాలు వారు ద్రోహం చేస్తే